ప్రభాస్ నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసా? ప్రభాస్ తండ్రి గురించి పూర్తి వివరాలు. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. ఇక బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రభాస్ యొక్క తండ్రి అయినటువంటి సూర్యనారాయణ రాజు గురించి చాలా మందికి తెలియదు. ఇక ఆయన గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు ప్రభాస్ మూడవ కుమారుడిగా జన్మించారు. సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు ముగ్గురు సంతానం. ఇక అందులో పెద్ద కుమార్తె ప్రగతి, ఇక రెండవ కుమారుడిగా ప్రబోధ్, మూడవ కుమారుడిగా ప్రభాస్ జన్మించారు. ఇకపోతే సూర్యనారాయణ రాజు గారికి సొంతూరు మొగల్తూర్ అంటే చాలా ఇష్టం. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా అయినటువంటి మొగల్తూరులోనే జన్మించారు. అయితే సూర్యనారాయణ రాజు గారికి సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. ఇక నిర్మాతగా కూడా మారారు. గోపీకృష్ణ బ్యానర్ పై చాలా సినిమాలనే నిర్మించారు. భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, అమరదీపం, కృష్ణవేణి వంటి 10 సినిమాల దాకా ఆయన నిర్మించడం జరిగింది. ఇక తన అన్న అయినటువంటి కృష్ణంరాజుని హీరోగా పెట్టి చాలా సినిమాలే నిర్మించారు సూర్యనారాయణ రాజు. ఇకపోతే సూర్యనారాయణ రాజు, కృష్ణంరాజు ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కూడా ఉండేవారు. ఇక సినిమాలంటే ఎక్కువ ఇష్టం ఉండటంతోనే ఆయన సినిమా ఇండస్ట్రీకి నిర్మాతగా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎక్కువ శాతం ఆయన మొగల్తూరులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దాని అనంతరం ఆయన చెన్నై, హైదరాబాద్కి వచ్చారు. ఇకపోతే సినీ రంగంలో ఆయన నిర్మాతగా సక్సెస్ అయ్యారు. అయితే అన్ని సజావుగా జరుగుతున్న సమయంలో ఇక 2010 సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన అక్కడ మరణించడం జరిగింది. ఇక అంతకుముందు కొన్ని రోజుల పాటు అనారోగ్యంతో ఆయన ఇంట్లోనే రెస్ట్ కూడా తీసుకున్నారు. ఇక దాని అనంతరం డిసెంబర్ 10వ తేదీన ఆయన కన్నుమూయడం జరిగింది. ఇక దాని తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ కూడా కృష్ణంరాజు తీసుకోవడం జరిగింది. అయితే తన తండ్రి చనిపోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. ఇక అప్పుడు డిప్రెషన్లోకి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. తర్వాత కోలుకున్న ప్రభాస్ తర్వాత తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇకపోతే ప్రభాస్ 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించారు. అయితే ప్రభాస్ మొదటగా హీరో కావాలని అనుకోలేదట, ఒక హోటల్ పెట్టాలని అనుకున్నారట. అయితే ఇక ప్రభాస్ విషయంలో తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణ రాజు గారు తన ఇష్టానికే వదిలేశారట. ఇక ప్రభాస్ ఒకవేళ విదేశాలకు వెళ్తానన్నా కూడా పంపిస్తానని అన్నారట. అయితే ప్రభాస్కు ఇక చదువుపై ఇష్టం లేకపోవడంతో ఇక చివరిగా సినిమాల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీకి ప్రభాస్ గారిని పరిచయం చేసింది కృష్ణంరాజు గారే. ఇక కృష్ణంరాజు గారి రెబల్ స్టార్ బిరుదును కూడా ప్రభాస్ గారికి ఈ జనరేషన్లో ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ యొక్క అన్ని విషయాలు కూడా దాదాపు కృష్ణంరాజు గారే దగ్గరుండి చూసుకునేవారు. ఇకపోతే ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కృష్ణంరాజు గారు మన మధ్య లేకపోవడంతో ఇక ప్రభాస్ గారు కన్నీరు మునీరుగా విడిపించిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం రోజున కృష్ణంరాజు గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.